హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టొమాటో వడియాలు ప్రిపేర్ చేసుకుందాం ఇవి రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే వడియాల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి అరగంట ముందు సగుబియ్యం నానపెట్టుకోవాలి అలానే బియ్యంని గంటలు నానపెట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి అలానే అల్లం పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో అరగంట నానబెట్టుకున్న సగుబియ్యం వేసి ఈ సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరొక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసి టమాటో పేస్ట్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి టొమాటో పేస్ట్ చక్కగా ఉడికిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫైనల్గా దించుకునే ముందు కొద్దిగా జీలకర్ర వేసి అంతా ఒక్కసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుని మనకి వడియాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి ఇలా పెట్టుకున్న వడియాలు ఐదు ఆరు గంటలు ఎండలో బాగా ఎండిన తర్వాత ఈ క్లాత్ పైన కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ వడియాలు తీసుకుంటే వడియాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వడియాలు మొత్తం తీసుకున్న తర్వాత ఎండలో మరొక గంట సేపు ఆరపెట్టుకుంటే టమాటో వడియాలు రెడీ అయిపోతాయి ఈ వడియాలు ఎండిన తర్వాత ఎంత చక్కగా ఫ్రై అవుతాయో కూడా చూసేద్దాం ఈ టమాటో వడియాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం చేసుకునే రెగ్యులర్ వడియాల కన్నా కొంచెం డిఫరెంట్గా కొద్దిగా టొమాటో ఫ్లేవర్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి